మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ సామాన్యుడు తెలియ సుమన్ టీవీ శ్రీ సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు జ్యోతిషి బ్రహ్మ శ్రీ గ్రహశక్తి మహాపీఠ స్థాపకులు జందల గురించి మనతో ఉన్నారు నమస్కారం గురువుగారు గురుగారు మరి వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి ఈ పదిహేను రోజుల్లో వారు ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మంచిది అంటారు ఓం నమః వీడియోని వీక్షించేటువంటి నా సర్వభక్త కోటికి ప్రధంగా మీకు మీరు ఈ పక్షం రోజుల్లో ఉన్న గ్రహ గమనాలను తెలియజేస్తూ ముందుగా చెప్పేటి ఇది ముప్పయో తారీఖు నాలుగో రెండు వేల ఇరవై ఒకటి అపారమైనటువంటి శని అమావాస్య గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు రాదు అందులో ఈ ఒక్క సంవత్సరం ఈ శుభకృతనామ సంవత్సరంలో రాజు శని భగవానుగా ఉన్నాడు బాగా గుర్తుపెట్టుకోండి రాజే శని భగవాను అయినప్పుడు ఆ రాజుని ఎవరైతే మనస్వాచ కర్మను ఆరాధిస్తారు వారి అనుగ్రహం మీద సకల కార్యములు శని భగవాను మీకు అందిస్తారు అనుకనే మే అలాగే అపారమైన మే నెలలో ఉన్నవి అలాగే కూడా మే ముప్పో తారీఖు దాకా కూడా పర్వదినాలే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం పక్ష రోజులు అంటే ముప్పై నాలుగు రెండు వేల ఇరవై రెండు నుంచి పదహారు ఐదు రెండు వేల ఇరవై రెండు వరకు ఇస్తున్నప్పుడు ఏప్రిల్ ముప్పయో తారీఖు శని అమావాస్య శని భగవానికి ప్రత్యేకంగా మీ గోత్ర నామ నక్ష్యం చేసే కార్యక్రమం అలాగే మే మూడో తారీఖు అక్షయ తృతీయ సందర్భంగా అపారమైనటువంటి పద్మకర అక్షయ సువర్ణలక్ష్మి మహాయాగం ఆ తర్వాత మే పద్నాలుగు శని త్రయోదశి శని భగవానికి నువ్వులు నూనె తోటే అభిషేకం నువ్వులు తోటి దానం ప్రత్యేక హోమం అలాగే ముప్పయో తారీఖు ప్రత్యేకంగా శని భగవానికి జంబూతల జంబూపల రసాభిషేకం అలాగే సిమీపత్ర రసాభిషేకం ఇలాంటివి జరుగుతాయి అక్షయతృతీయ రోజు లక్ష్మీ గవ్వతోటి అమ్మవారికి ప్రత్యేకంగా మీ గోత్రాలు పూజ చేసి ఇవ్వటం ఇవన్నీ తర్వాత మీకు ఇంకా కాస్త వివరంగా తర్వాత చెప్తాను కనుక దయవించి ఇప్పుడు ఈ మాసఫలాల గురించి మీకు సవివరంగా చెప్తాను ఆ మాసఫలాలు చెప్పేవి వింటుంటారు అలాగే పక్ష ఇప్పుడు ప్రత్యేకంగా కూడా నేను అమాస పూర్ణమని చెప్పి ఈ పక్ష ఫలంలో ఉన్నటువంటి ఒక్కొక్క రాజికి వివరంగా వాళ్ళ గ్రహం నుంచి వాళ్ళకి పరిహారం ఇస్తాను కనుక ఎవరు ఎక్కడ నిలిచిపోకుండా నిరాజంద్రం ఈ శివుడికి లోనకుండా ఆత్మవిశ్వాసం ఆశయంతో మూనమ్మకాలు జోలు వెళ్లకుండా శాసన అపాసనం చేయకుండా మా తల్లిదండ్రులు కూడా నేను కనుక పాటిస్తుంటే మీకే తిరుగులేని శక్తి వి సాధి ఒక తరం మీకు విజ్ఞప్తిపూర్వంగా వినయపూర్వంగా కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను ప్రధానంగా అమ్మ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అమావాస్య నుంచి వరకు ఉన్నటువంటి పర్వదినాల గురించి మాట్లాడుకున్నాం నా బ్రహ్మత్వంతో నర్సింహుడు దివ్యక్షేత్రంలో చేసేటువంటి విశేషాలను చెప్తూ ఇప్పుడు వృషభరాశి గురించి ఆ యొక్క గ్రహమణాలు చూసినప్పుడు ఆ యొక్క కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు అలాగే కూడాను రోహిణి నాలుగు పాదములు మరసర కోటి రెండు పాదం కలిగినటువంటి ఆ యొక్క వృషభరాశి వారిని ఒకరుగా గ్రహమణాలు చూసినప్పుడు రాశికి వేయ స్థితిలో ఆ రవి రాహులు ఉండటం అనేది ఆరో ఇంట్లో కేతు ఉండటం అనేది ఎంతో అంటే బంధుమిత్రుల ద్వారా నీ హితులు అనుకునేటువంటి ద్వారా తెలియనటువంటి అపఖ్యాతి మూటగట్టుకునే అవకాశం వస్తుంది జాగ్రత్త దాంతోపాటు మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఒక్కొక్క అవి మీకే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఉద్యోగం అనుకోండి ప్రమోషన్ అనుకోండి రాజకీయం అనుకోండి అధికారం అనుకోండి ఇలాంటివి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బంది ఇచ్చే అవకాశం ఉంది అతి సంతాన విషయంలో అలాగే కూడాను శోభాయమానంగా తన యొక్క జీవితం లగ్జరీ అనుభవించేదంటే అవకాశం మెండుగా కనబడుతుంది వృషభరాశి వారికి గురు శుక్రుల యొక్క ప్రభావంతో ఏకాదశిలో ఉన్నందువల్ల ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అలాగే వృషభరాశి వారికి ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే కుజుడు కూడాను వయ్యాధిపతి నవభాగ్య స్థానంలో ఉండడం వల్ల వైవాహిక జీవితము దాంపత్య జీవితంలో మాత్రం ఇబ్బందులు వస్తున్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి వల్ల ఇక్కడేమో శుక్రుడు వల్ల భోగం అన్నాను గురువు వల్ల కీర్తి ప్రతిష్ట ధనం సాధించవచ్చు అని చెప్పాను కానీ ఇక్కడికి వచ్చే వైవాహిక జీవితం కానీ రియల్ ఎస్టేట్ కానీ అలాగే కూడా వారు భూమి వివాదాలు అలాగే గృహాలు ఏదైనా కట్టుకోలే కట్టుకోలేకపోవటం దాంపత్య జీవితంలో గొడవలు రావడం వివాహం ఆలస్యం అవకాశం అవకాశం వస్తుందని ఇంకా చెప్పారు అంటే ఇక్కడ టోటల్గా రవి అలాగే రాహువు కేతువు కుజభగవానుడు ఈ యొక్క వృషభ రాశికి సానుకూలంగా లేరు అని అర్థం ఆ రాశికి అయిన శుక్రుడు రాశికి లాభాధిపతి అయిన గురువు ఉన్నందువలన ఆ గురుశుక్రుల యోగం పొందిస్తే ఇక రవి రాహు కేతువు అలాగే కుజుడు ఇబ్బందికరం దాంతోనే వృషభరాశి నవభాగ్యస్థానంలో శని భగవాను వల్ల కూడా ధన వ్యయం అంటే ఇక్కడ ఏ ఎట్లా ఉన్నది ఇక్కడ దర్దాపురా కూడాను మనకున్న విశ్లేషణంగా మనం చూసినప్పుడు ఒక కుజుభగవాడు బాగున్నాడు గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అనుకుంటే కుజుడు ఇక్కడ వేయ్యాధిపతి అయినందు వలన ఇబ్బంది పెట్టాడు నవభాగ్యస్థానంలో కుజుడు ఉంటే మంచిదే కానీ వృషభరాశికి వయ్యాధిపతి సప్తమాధిపతి అందువల్ల ఒక సమస్య ఏర్పడింది అందుకని వైవాహిక విషయంలో ఇబ్బంది పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బంది కోర్టు వ్యవహారంలో ఇబ్బంది దాంపత్య ఇబ్బంది అన్నాను అలాగే శుక్రుడు గురువు బాగున్నాడు కాబట్టి సినీ రంగం కళారంగం సాంస్కృతిక రంగం కాస్మోటిక్ రంగం అలంకారాలు లగ్జరీలు పేరు ప్రతిష్టలు ధనం సాధించడంలో శుక్రులు లాభంలో ఉన్నారు బాగుందని చెప్పారు ఇక్కడ మనకి గ్రహాల యొక్క వివరణ చెప్పాను ఇది పక్షం రోజులు చంద్ర ఆధారిత వల్ల జరిగేటువంటి విశేషాలు చెప్పారు అందుకని ఎవరు ఏమి కంగారు పడకుండా దాన్ని పరిహారం కూడా చెప్తాను కాబట్టి దాన్ని పాటిస్తే కొంతవరకు సన్మయం చేసుకునే అవకాశం వస్తుంది దీన్ని బట్టి మనం వృషభ రాశి వారి టోటల్లకు ఉన్నటువంటి గ్రహ గమనాన్ని చూసినప్పుడు యాభై నాలుగు శాతం ఇబ్బంది జరుగుతుందానికి అవకాశం ఉంది నలభై ఆరు శాతం మాత్రమే మనం మంచి జరిగే అవకాశం దాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా మెడిగా ఉంది గురుసుకుడు కేవలం ఉన్నంత మాత్రాన మిగతా రవి రాహువు వీళ్ళు ఈ ప్రభావితం ఇబ్బంది పెడుతుంది కనుక ఇక్కడ ఆ నలభై ఆరు మంచి స్నానం చేసి ఉంబై అరవై డెబ్బై పెంచినప్పుడే మనకు ఆనందం కలిగిస్తుంది దానికోసం మిత్తార్థమై మా యొక్క ఇరవై లక్షలు పన్నెండు రాసులు కలిగిన భక్తులు ఈ పక్షం రోజు కూడా ప్రతిరోజు కూడా ఉదయం లేసి స్నానం చేసి సూర్య భగవాన్ ముందు నించునేమని ఈ మంత్రాన్ని చెప్పించండి ఓం త్రం శ్రీం నమ ఓం త్రం శ్రీం నమ ఓం త్రం శ్రీం నమ అని ఏకాగ్రతగా కనుక రెండు నిమిషాలు నిమిషాలు పాటించండి సులభం కదండి మీరు ఎక్కడైనా ఉండే ఏముంది ఇంట్లో ఇది చేయండి మీకు ఎంత అండగా దండగా నేలగా నిలబడుతుందో మీకు అర్థమవుతుంది అని మీరు అర్థం చేసుకొని దాన్ని పాడిస్తానని ఆత్మవిశ్వాసాన్ని మించిన బలం లేదైనా మీ విశ్వాసం పెరగాలి ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి మారుతాడు మారుతాడు ఇదే నా యొక్క లక్ష్యం మీకు లేనిది మీకు వస్తుందని భ్రమించకుండా వదిలేయండి మీకున్న లోపాన్ని సర్దిద్దుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని గుర్తించండి ఎప్పుడు కూడా మీరు ఆలోచన మీ లోపం ఏందో మీరు అర్థం చేసుకుని దాన్ని సర్దిద్దుకోండి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఈ రాశికి సంబంధించినటువంటి సవివరంగా తెలియజేశాను గ్రహగమనాలు దాని పరిహారం అందించాను దాని భక్తి శ్రద్ధ విశ్వాసం చేస్తూ శుభం జీవితాన్ని మనస్ఫూర్తిగా కూడా నా భక్తులు ఒక తలో గిప్తి చేస్తూ ముప్పై తారీఖు శని అమావాస్య జంభూపల రసాభిషేకం అలాగే సుగంధ ద్రవ్యాభిషేకం హరిచందన కుంకుమ చూర్ణాది సకల అభిషేకాలు అలాగే సమీపత రసాభిషేకాలు మీ గోతామం చేసి శని శర్ధాస్తమ అష్టమ ఏలా శని పాటు శని మహర్దశ విదేశ సూక్ష్మ దశలతో సంపూర్ణ స్థితి కలిగింపజేద్దానికి సర్వ శనేశ్వర దోష పరిహారార్థం సర్వకార్య సిద్ధి కోసం చేసేటువంటి శని ఆ యొక్క ముప్పైదో శని అమావాస్య రోజు అలాగే మూడవ తారీఖు అక్షయ తృతీయ రోజున అందరూ బంగారం కొన్ని ఇంట్లో పెడతారు పెట్టడం మంచిదే పెట్టండి అవన్నీ తప్పన్న కానీ బంగారం లాంటి ఆ సువర్ణ మహాలక్ష్మికి ప్రత్యేకంగా కూడా లక్ష్మీ గవ్వతో పూజ చేసి ఆ గవ్వ పంపిస్తారు ఇది మీ బీరువాలు పెట్టుకోండి కొంచెం సంవత్సరానికి శుభగుర్తుల సంవత్సరానికి చాలా వరకు మీకు కొంత మంచి జరిగేదానికి ఆర్థిక పరంగా కలిగించేదానికి అలాగే మాంగళ్య దోషం తొలగేదానికి శీఘ్ర వివాహములు జరిగేదానికి అలాగే కూడా నువ్వు మహాలక్ష్మి అనుగ్రహం కలగడం అంటే మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకం చెప్పాలి దానికోసం అది బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంది అలాగే అద్భుతంగా కూడా నువ్వు శని త్రయోదశి నువ్వుల దానం నువ్వులతో ప్రత్యేకమైనటువంటి స్వామివారికి పూజ అలాగే నువ్వులతో నువ్వులతోటి అభిషేకం నూనెతో హోమం చేసే పద్నాలుగో తారీఖు అంటే మే పద్నాలుగో తారీఖు శని త్రయోదశి మే మూడో తారీఖు ఈ అద్భుతమైనటువంటి అక్షయ తృతీయ ముప్పయో తారీఖు ఈ అన్ని కార్యక్రమాల్లో మీరు భాగస్వాళ్ళ వలన నా ద్వారా మీకు విశ్వాసంగా ఉండి గురుగారు చెప్పిన వాస్తవాలు మనం గ్రహించి మనం సంపూర్ణ జాతకాన్ని ఒక తీసుకొని భవిష్యత్ వర్తమాన కాలంలో ఎలా ఉండబోతుందో కనుక్కొని దానికి సంబంధించిన జపతర్పణ దాన అభిషేకాలు ఆ నరసింబోలు దివ్యక్షేత్రంలో నాగశిలా ప్రతిష్టలు ఆ నసింబోలు దివ్యక్షేత్రంలో రావు కేదుల పూజలు ఆ నర్సింగోలు దివ్యక్షేత్రంలో అంగారసుబ్రహ్మణ్యవామి పూజలు ఆ నరసింహోళ దివ్యక్షేత్రంలో ఉభయ తెలుగు రాష్ట్రంలో ఏకైక లింగరూప శనివానికి ఇప్పుడు చేస్తున్నటువంటి తైలు తిలాభిషేకాలు ఇవన్నీటినీ కూడాను దాంట్లో భాగస్వాములు అవ్వాలంటే కిందనమల వాళ్ళని కొత్త అనేటువంటి అభిప్రాయం మీ మనసా వాచకరమ కలిగితే కిందనమలవాని సంప్రదించండి సర్వే విషయాలు తెలియజేస్తారు నేను డైరెక్ట్గా మీతో మాట్లాడుతాను మీ గోతనామాలు లైవ్ ద్వారా మీకు మీకు తీసుకు ఏర్పాటు చేస్తాను లైవ్ ప్రతిదీ లైవ్ వస్తుందండి ఆ లైవ్ ద్వారా మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు మీ గోత్రనామాలు చేస్తారు మీకు మంత్రం పంపిస్తారు అన్ని విషయాల కోసం కింద సంప్రదిస్తారు కొత్త తెలియజేస్తూ పెద్దలంతా శుభంగా ఉండేదానికి నాకు మీ యొక్క ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కూడా నేను మీకు నమస్కరిస్తూ మిమ్మల్ని అభ్యర్థిస్తూ చిన్న వాళ్ళందరూ కూడాను మీరు చేయండి మీకు మీరే ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచం అవుతారు అవి తీర్తారు అవ్వాలి అని అంటే మీరు చేయాలి చేస్తారని విశ్వసిస్తూ మీకు మీరే ఆనందం తెచ్చుకుంటారని మనం ఒక తెలియజేస్తున్నాను శుభం ధన్యవాదాలు గురువుగారు సో విన్నారు కదా ప్రత్యేకించి ఈ మాసాంతము ఈ వైశాఖ మాసాంతము ఎన్నో యజ్ఞాలు యాగాలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకించి నరసింహులు దివ్యక్షేత్రం నందు ఎవరైనా సరే ఈ దివ్యక్షేత్రంలో నిర్వహించబోయే పూజలలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకున్నా పంచుకోవాలనుకున్న గురువు గారిని కలవాలి అనుకున్నా లేకపోతే మీకున్న సమస్యలను బట్టి గారిని సంప్రదించాలి అనుకున్నా కింద స్థోడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ధన్యవాదాలు